ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ పై సుప్రీంకోర్టు తీర్పును అన్ని పక్షాలు స్వాగతించాయి. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా తీర్పును గౌరవిస్తామంది, తర్వాత ఏం చేయాలనేది త్వరలో నిర్ణయిస్తామంది. ప్రభుత్వం కూడా ఇది ఎవరి ఓటమి కాదని అభిప్రాయపడింది. ట్రిపుల్ తలాక్పై సుప్రీంకోర్టు తీర్పు చరిత్రాత్మకమన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇది ముస్లిం మహిళలకు సమానత్వాన్ని ఇస్తుందని, సాధికారత దిశగా వారిని నడిపిస్తుందని ట్వీట్ చేశారు. తీర్పు ఎవరి గెలుపో ఓటమో కాదన్నారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. తీర్పుతోటి ముస్లిం మహిళల్లా కొత్త శకం మొదలవుతుందన్నారు. సుప్రీం తీర్పుతోటి ముస్లిం మహిళలకు సమాన హక్కులు దక్కినాయన్నారు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి. సమాజంలో అసమానతలు తగ్గుతాయన్నారు. ఇక యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి ఆలోచించాల్సిన టైం వచ్చిందన్నారు. यह फैसला किसी का जय या पराजय नहीं है. यह मुस्लिम महिलाओं के समानता के अधिकार और उनके मूलभूत संवैधानिक अधिकारों का विजय है. सामाजिक सुधार में महिलाओं की जो बराबरी दर्जा है उसको प्राप्त करने में एक बहुत बड़ा कदम है और इस देश में जो सामाजिक बुराई है उसके लिए सुधार करते जाएं. यूनिफॉर्म सिविल कोड भी अब अगला कदम हमारी सरकार की होनी चाहिए. ఇది రాజ్యాంగ విలువల విజయమన్నారు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్. ముస్లిం మహిళల హక్కులు మోదీ ప్రభుత్వం కాపాడుతుందన్నారు. పర్సనల్ లాను నమ్మేవారు ప్రోగ్రెసివ్ గా ఉండాలన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ. నరేంద్ర మోదీ గవర్నమెంట్ హాస్ బిన్ వెరీ వెరీ ఫర్మ్లీ స్టాండింగ్ బిహైండ్ అవర్ సిస్టర్స్ ద విక్టిమ్స్ ఆఫ్ ట్రిపుల్ తలాక్ అండ్ వీ హాడ్ ఫర్మ్లీ ఎస్పౌజ్ దేర్ కాజ్ ఇన్సైడ్ ద కోర్ట్ అండ్ ఆల్సో సపోర్టెడ్ ఇట్ వెరీ వెరీ ఓపెన్లీ. ది ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్ to be unconstitutional and void is a great victory for all those who've always believed that personal laws in India must also be progressive and must be compliant with the constitutional guarantees. కాంగ్రెస్ కూడా కోర్టు తీర్పును స్వాగతించింది. ట్రిపుల్ తలాక్ ను నిషేధించిన సుప్రీం కోర్టు అదే సమయంలో పర్సనల్ లాను కాపాడిందన్నారు ముస్లిం పర్సనల్ లా బోర్డు తరపున వాదించిన కాంగ్రెస్ నేత కపిల్ సిబల్. తామేం ఆశించామో సుప్రీం కోర్టులో అదే జరిగిందన్నారు మరో కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్. హమ్నే ఖుద్ కహా థా కి యే జో ప్రాక్టిస్ హై యే సహీ నహీ హై ఔర్ హమ్నే అప్నే కహా థా నికాహ్ నామా మే భీ ఐసా లిఖిత్ హోనా చాహియే జో సబ్సే బడీ బాత్ హై ఉస్కా స్వాగత్ కర్తే హై కి సుప్రీం కోర్ట్ నే అబ్ पूरी तरह से यह फैसला कर दिया है कि पर्सनल लॉ में दखल अंदाजी नहीं हो सकती और पर्सनल लॉ संविधान के नजरिए से उनको रद्द नहीं किया जा सकता. इस्लाम में तीन तलाक का, तत्काल तीन तलाक की व्यवस्था का की कोई जगह नहीं है. ये कोर्ट ने आज इसको स्पष्ट कर दिया है. इसके जो भी दुष्परिणाम इसके हमारी महिलाओं के लिए वो अब हम उम्मीद करते हैं समाप्त हो जाएंगे. సుప్రీంకోర్టు తీర్పుపై చర్చించేందుకు సెప్టెంబర్ 10 నాడు భోపాల్లో సమావేశం కానుంది ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు. సుప్రీం తీర్పు కరెక్టేనన్న బోర్డు భవిష్యత్తు కార్యాచరణ మీద చర్చించనుంది. We respect the judgments of the Supreme Court. In past also we have respected it. So we will consider this judgment and our study also in the meeting of the executive committee of the personal law board which is going to be held on 10th of September. सरकार की जिम्मेदारी है कि मुस्लिम धर्म गुरुओं से बात करें और बात करके एक रास्ता निकाला जाए. मगर ट्रिपल तलाक पर यह बैन है वो इस्लाम में के अंदर बैन है. या सुप्रीम कोर्ट ने नहीं कहा ट्रिपल तलाक अगर कोई वन सिटिंग में देता है तो नाजायज है मगर हो जाता है, ऐसा हम कहते हैं. ये फैसला अधूरा है, ये फैसला मुकम्मल नहीं है. ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన ఇష్యూల ఇచ్చిన తీర్పు అందరికి వర్తింపజేసుడు కరెక్ట్ కాదన్నారు సీనియర్ న్యాయవాది మసూద్. సుప్రీంకోర్టు ఇచ్చింది అంతిమ తీర్పు కాదని, మధ్యంతర ఉత్తర్వులు మాత్రమేనన్నారు. 6 నెలల్లో చట్టం చేయకపోతే మళ్లీ పాత విధానమే అమలవుతుందన్నారు. ముస్లిం మ్యారేజ్ ఇస్ అ మ్యారేజ్ ఆఫ్ కాంట్రాక్ట్. ఇట్ ఇస్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ అ లేడీ అండ్ అ మేల్ టు గెట్ మ్యారీడ్. ఇట్ ఇస్ ముస్లిం ఉమెన్ అండ్ మ్యాన్ కెన్ సిట్ డౌన్ అండ్ డివోర్స్ ఈచ్ అదర్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. So in this case, what we'll have to see from the judge's mind is, all over India, anni Muslims ko bind aitedi, and 32 Supreme Court have atla chesina leda. Endukante, three judges said it is violating Article 14. So adi enactment right, wrong, under Article 14, because you have inherent right under Article 332, 254, ఇది మొత్తం రైట్స్ ఆఫ్ పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్ టు ఎనాక్ట్ సమ్ లా. అది వ్యాలిడ్ ఉన్నా లేదా ఫండమెంటల్ రైట్ లో అండ్ ఆర్టికల్ 13 ఇట్ ఈస్ వ్యాలిడ్ ఆర్ నాట్, ఇట్ కెన్ బి టెస్టెడ్ బై ద కోర్ట్స్. ఇన్ దిస్ విల్ హ్యావ్ టు సీ వెదర్ సుప్రీం కోర్ట్ వాస్ కాషియస్ ఆర్ సుప్రీం కోర్ట్ హ్యావ్ గ్రాంటెడ్ అబ్సల్యూట్ రైట్.
సుప్రీం తీర్పును గౌరవిస్తామన్నారు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. అయితే దానిని క్షేత్ర స్థాయిలో అమలు చేయడం మాత్రం చాలా కష్టమన్నారు. ముస్లిం వ్యక్తి షరియానే పాటిస్తామంటే ఏం చేస్తారని ప్రశ్నించారు. మగర్ సవాల్ ఈ పేదా హోతా హై కి అగర్ కల్ కోయి ముస్లిం ఖాతూన్ యే కహేగీ కి యే మేరీ షరియత్ కా హిస్సా హై ఔర్ మై అప్నీ షాదీ కో ఇస్ తరహ సే ఖతమ్ కర్నా చాహతీ హూం క్యా కరేంగే ఆప్. ఇక సుప్రీంకోర్టు తీర్పును ఖచ్చితత్వంతో అమలు చేయాలని త్వరలోనే రాష్ట్రాలకు లెటర్ రాయనుంది కేంద్ర ప్రభుత్వం.